చంద్రబాబు నాయుడు తుఫాను ప్రాంతాలలో పర్యటిస్తూ ఉండటం, అక్కడ ఉన్నటువంటి వాటిని సీరియస్ గా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తూ ఉండటం, ఇంకొక వైపున పరిహారాలు అందించేటువంటి ప్రయత్నం చేయడం, ఇవన్నీ ఇక్కడ నాలుగు కీలకమైనటువంటి అంశాలు. ఒకటి, ముందుగానే తెలుసు తుఫాను వస్తుందనే, ఎందుకని ఇమ్మీడియట్ గా పవర్ రిస్టరేషన్కి ఏర్పాట్లు చేయలేకపోయాం, అక్కడ ముందుగానే ఆయా ఇంజనీర్లందరినీ ఎందుకు పెట్టలేకపోయాం, ఇది అనుభవం ఉండి పాలనలో ఎందుకని మిస్ అయ్యాం. రెండవది, చెట్లు ఇవన్నీ అడ్డం పడతాయని తెలుసు, పడగానే వెంటనే తీసి అవతల పడేసేందుకు అనుగుణంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఎందుకు ఏర్పాటు చేసుకోలేకపోయాం, ఈ విషయం కూడా పక్కకెళ్ళిపోయింది. తర్వాత వెంటనే కావాల్సింది మంచినీళ్ళు, అక్కడ ఆ మంచినీళ్లు అందవన్న సంగతి తెలుసు, అవి ముందుగా ఎందుకు అక్కడ ఏర్పాటు చేసుకోలేకపోయారు. ఈ మూడు ఒక ఎత్తు అయితే, నాలుగవది ప్రధానమైనటువంటిది ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అవసరమైనటువంటి ఆహారం, మంచినీళ్ళకి సంబంధించి డబ్బులతో భారీ ఎత్తున పెట్టి కొనుగోవాల్సుకున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎందుకు ముందుగా పసిగట్టలేకపోయారు, ఎందుకు తగినటువంటి ఏర్పాట్లు చేయలేకపోయారు, కంటిన్యూస్గా రాత్రి పగలు సమీక్షలు చేసి కూడా ప్రత్యామ్నాయాలు ఈ నాలుగింటిని ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు అన్నటువంటిది ఇక్కడ ఒక పక్కన వినబడుతుంది. ఇదే అంశాలు ప్రస్తుతం చర్చకొస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కువగా దీన్ని డైవర్షన్ టాక్టిక్స్ బిగినాయి. అందులో భాగంగా ఒకటి పవన్ కళ్యాణ్ మీద విమర్శలు అయితే, రెండోది జగన్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం. తాజాగా జగన్ పాదయాత్ర ఎవరికి అవసరం, పాదయాత్రతో ఫోటోలు దిగుతున్నారు తప్పించి ప్రజలు కోరిగేది ఏం లేదు. ఇంకొకటి, ఎందుకని ఈ తుఫాను పీడిత ప్రాంతాలకు వెళ్లలేదు, తుఫాను పీడిత ప్రాంతాల్లో తిరగాల్సింది, పనులు చేయించాల్సింది, ఆ చేయించడం కోసం ఓట్లు లేపించుకున్నది ప్రభుత్వం, మిగతా వాళ్ళు పరామర్శించడానికి వెళ్ళాలి. ఇప్పుడు పరామర్శించడం, ఇప్పుడు పక్కన ఈ సహాయక చర్యలు అందేటువంటి సందర్భంలో పరామర్శలకు వెళ్తే ఇక్కడ అధికార యంత్రాంగం వీళ్ళ వెనకాల తిరగాల్సి వస్తే వాళ్ళు పనిచేయడం తగ్గించుకుంటారు. అసలు ప్రభుత్వమే అక్కడికి ముఖ్యమంత్రి మంత్రులు వెళ్లడం కూడా ఒక విధంగా పనిని తగ్గించుకోవడం, పని అడిషనల్ వాళ్ళ నెత్తిని పడ్డని అనేటువంటి సహజంగా గతంలో జరిగినటువంటి పరిణామాల కారణంగా అర్థమయ్యేటువంటి విషయం. ఇది దీన్ని పక్కన పెడితే ఇక్కడ ప్రధానంగా ఎందుకు వెళ్లలేదు, జగన్ ఎందుకు వెళ్లలేదు, పవన్ ఎందుకు వెళ్లలేదు, వాళ్ళ వాళ్ళ రాజకీయాలు చేసుకుంటున్నారు అన్నటువంటి కోణంలో తీవ్ర విమర్శలు చేసేటువంటి క్రమంలో జగన్ ఈ విషయంలో టార్గెట్ చేస్తూ దేవినేని ఉమా కావచ్చు, ఇతర మంత్రులు కావచ్చు, ఏం చేస్తున్నారు ఫోటోల కోసమే పాదయాత్ర, రోజు నాటకాలు ఆడుతూ ఉన్నారు, పొద్దున్న కాసేపు సాయంత్రం కాసేపు వాకింగ్ చేస్తే పాదయాత్ర లాంటి విమర్శల్ని తీవ్ర స్థాయిలో చేస్తూ వస్తున్నారు. మరి దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా తిప్పికొడుతుంది అన్నటువంటి ఆసక్తి పబ్లిక్ లో ఉంటుంది. అదే సందర్భంలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో స్పష్టంగా కనబడేది ఒకటే, తుఫాను పరంగా ఇక్కడ 100 రూపాయలకి మంచినీళ్ల క్యాన్లు కొనుక్కునేటువంటి స్టేజీకి కారణమైనటువంటి వాళ్ళు కానీ, లేదంటే జీడిపప్పు పరిశ్రమలు కావచ్చు, ఇతర చిన్న తరహా పరిశ్రమలు అక్కడ పనిచేసేటువంటి వాళ్ళకి ఇప్పటికీ కూడా, అంటే ఇక్కడ పప్పు పాడైతే వాటికి ఎండబెడుతున్నారు, దాన్ని కొనుక్కోవడానికి తగిన ఏర్పాట్లు తర్వాత చేయాలి, కానీ ఆ సందర్భంలో పని దొరకక ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి ఇప్పటి వరకు దానికి ప్రత్యామ్నాయం మేము ఏర్పాటు చేయాలి, వాళ్ళకి ముందు ఏదన్నా ఏర్పాటు చేయాలి కదా, తిండి వసతి ఇట్లాంటివన్నీ కూడా, అవన్నీ కూడా లేకపోవడం అన్నటువంటి అంశాన్ని పక్కదోవబడుతూ తుఫాను సహాయక చర్యల్లో రాజకీయమే ప్రధాన పాత్ర పోషించేటువంటి ధోరణికి దానికి జగన్ టార్గెట్ అనేది సీరియస్గా కనబడుతుంది. మరి భవిష్యత్తులో ప్రజలు ఎలా డిసైడ్ చేసుకుంటారన్నది చూడాల్సింది.